ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈజ్ రవి టీఎస్ ఎంస్ సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ ఫినిష్ అయింది సెకండ్ కౌన్సిలింగ్ కాకుంటున్నాను స్టూడెంట్స్కి మా నుంచి ఒక అడ్వైస్ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో సిఎస్సిఏ మాత్రం రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓన్లీ సిఎస్ఈ నీకు వెళ్తాను సార్ అని మాత్రం పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే మాత్రంకి మీరు చాలా రిస్క్లో ఉన్నట్టు సో డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ సిఎస్సి సో మీరు పలానా కాలేజ్లో సిఎస్సి పెట్టుకోండి దాంతోపాటు సిఎస్ఎం సిఎస్డి సిఎస్సి సిఎస్ఐ ఏఐఏఎం కూడా పెట్టుకోండి లేదా సెకండ్ కౌన్సిల్ కూడా మీకు సీట్ కోల్పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సిఎస్ఈ సీట్స్ ఫిల్ అయిపోయాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ సిఎస్సికి సంబంధించి సీట్ వస్తే పేమెంట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు సెకండ్ కౌన్సిల్ అటెండ్ అవుతున్నారు కాబట్టి సేఫ్టీ ప్లాన్ చేయండి సిఎస్సితో పాటు సీఎస్ఎం సిఎస్డి ఇతర ఇతర సీఎస్ స్పెషలైజేషన్స్ పెట్టుకోండి అవి కూడా సిఎస్సితో ధీటుగానే ఉంటాయి దానికి కూడా మంచి ఫీచర్ ఉంది స్టూడెంట్స్ సో కావాలంటే కింద ఆర్ఎస్ అకాడమీ సర్చ్ చేయండి దాంట్లో మనకి సీఎస్సీ వర్సెస్ సిఎస్ స్పెషలైజేషన్స్ చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఎవరికైనా సీట్ సాధించాలి సెకండ్ కౌన్సిలింగ్లో అంటే పక్కాగా సిఎస్ఈతో పాటు సిఎస్సి స్పెషలైజేషన్స్ పెట్టుకుంటే మీరు సీట్ సాధించగలుగుతారు ఈ యొక్క అడ్వైస్ అనేది మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్ ఖచ్చితంగా పాటించండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్